నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం లావెండర్ పండుగ. మామూలుగా అయితే మనం దసరా, దివాళి, సంక్రాంతి ఇలాంటి పండుగలు వింటూనే ఉంటాం, కానీ ఈ పండుగ కొంచెం స్పెషల్. ఎందుకనంటే ఇది ఒక ఉద్యమం లాంటిది, ఇది ఒక విప్లవం, ఇది ఒక రెవల్యూషన్. దేనికి సంబంధించిన రెవల్యూషన్? లావెండర్కి సంబంధించిన రెవల్యూషన్. ఇంతకీ రెవల్యూషన్ ఏంటిది? జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి వ్యవసాయం వైపు తీసుకురావడానికి సిఎస్ఐఆర్ అనే సంస్థ అక్కడున్న చాలామందికి శిక్షణనిచ్చి వాళ్ళందరూ లావెండర్ పంటని సాగు చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంది. ఇక్కడ సాగు చేయడం అనే దగ్గరకు వచ్చేసరికి ఏ 10 మంది రైతులో లేదా 20 మంది రైతులో కాదు, 75,000 మందికి శిక్షణనిచ్చారు. అలానే 1,000కి పైగా రైతు కుటుంబాలు ఇందులో శిక్షణ పొందారు. వాళ్ళందరూ కూడా లావెండర్ పంటని సాగు చేస్తున్నారు. వీళ్ళందరూ లావెండర్ పంటని సాగైతే చేస్తున్నారు, కానీ ఇంతకీ లావెండర్కి అంత వాల్యూ ఉందా? అలానే సిఎస్ఐఆర్ సంస్థ ఒక్కటే ట్రైనింగ్ ఇచ్చిందా, లేదా ఆ సంస్థతో కలిసి ఇంకేదన్నా సంస్థ భాగస్వామి అయిందా? ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకీ వార్తల్లోకి ఎందుకు వచ్చింది? రీసెంట్గా 25 అలానే 26 మే ఏదైతే ఉందో, ఈ 2 రోజులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఈ లావెండర్ పండుగ అనేది జరిగింది. అందుకని ఇది వార్తల్లోకి వచ్చింది. ఇటీవల భారతదేశపు మొట్టమొదటి లావెండర్ పండుగ జమ్మూలోని భద్వారా అనే ప్రాంతంలో ప్రారంభమైంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇలా ఒక పండుగ జరుపుకోవడం, మరి ముఖ్యంగా ఒక పంటకి సంబంధించి, లేదు ఒక ఫ్లవర్కి సంబంధించి ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఒక పండుగ సెలబ్రేట్ చేసుకుని, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అది జమ్మూ ప్రాంతంలోని భద్వారా అనే ప్రాంతంలోని. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఒక రాష్ట్రం కాదు, జమ్మూ అలానే లద్దాఖ్ అని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. అందుకని జమ్మూ ప్రాంతంలోని భద్వారాలో ఇది సెలబ్రేట్ చేశారు. లావెండర్ సాగు జమ్మూ కాశ్మీర్లోని మారుమూల ప్రాంతాల్లో సుమారు 5,000 మంది రైతులు మరియు యువ పారిశ్రామికవేత్తలకు ఉపాధిని కల్పించింది, లేదా కల్పించబోతుంది. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన రీజన్ ఏంటంటే, మనం ఈ ఎరోమేటిక్ సంబంధించి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సుగంధ పరిమళాలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించి మనం ఎక్కువగా వేరే కంట్రీస్ మీద ఆధారపడుతున్నాము. అండ్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ దెమ్. ఇట్ ఈస్ ఎ బ్యాడ్ సైన్ ఫర్ అవర్ కంట్రీ. అంటే మన దేశానికి ఆర్థిక పరంగా అంత మంచి సైన్ కాదు అది. ఇప్పుడు ఒకవేళ మనంతట మనమే తయారు చేసుకున్నట్టయితే, ఇప్పుడు తయారు చేసుకోవాలంటే రా మెటీరియల్ ఉండాలిగా. రా మెటీరియల్కి ఇప్పుడు లావెండర్ని సాగు చేస్తున్నారు, దాని ఆధారంగా లావెండర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తయారవుతాయి. సో ఒకవైపు సాగు చేయడానికి మనుషులు కావాలి, ఒక విధంగా వాళ్ళకి జీవనోపాధి లభించినట్టు అవుతుంది. అలానే రా మెటీరియల్ మన దేశంలో తయారవుతుంది కాబట్టి ఇండస్ట్రీస్కి ఏవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో అవి చాలా ఈజీగా దొరికేస్తాయి. అండ్ మోరోవర్ మనం వేరే దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకని ఈ లావెండర్ పండుగ అనేది చాలా చాలా ముఖ్యం. లావెండర్ పంటను 200 ఎకరాల్లో 1,000కి పైగా రైతు కుటుంబాలు సాగు చేస్తున్నాయి. లుక్ ఎట్ ది సైజ్, 200 ఎకరాల్లో. ఒక్కసారి ఆ లావెండర్ పంటను చూడండి, చూస్తేనే అక్కడే ఉండిపోవాలి అని అనిపిస్తుంది. మనం ఇందాక తెలుసుకుందాం లావెండర్ విప్లవం, లావెండర్ రెవల్యూషన్ అని. ఇంతకీ లావెండర్ విప్లవం అంటే ఏంటి? పర్పుల్ లేదా లావెండర్ రెవల్యూషన్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ అరోమా మిషన్ ద్వారా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా 2016 ప్రారంభించబడింది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అంతకుముందే, కానీ ఆ పండుగను వాళ్ళు ఫస్ట్ టైం జరుపుకున్నారు. అండ్ మోరోవర్ సిఎస్ఐఆర్తో ఇంకో ఇన్స్టిట్యూట్ పార్ట్నర్షిప్ అయింది, ఇంకో ఇన్స్టిట్యూట్ భాగస్వామిగా అయింది. ఆ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఐఐఎం. ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కదా అని అనుకుంటారు, బట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఐఐఎం అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ లేదా ఇంటిగ్రేటివ్ మెడిసిన్. ఇది జమ్మూ ప్రాంతంలో ఉంది. ఈ సంస్థతో కలిసి సిఎస్ఐఆర్ పార్ట్నర్షిప్ చేసి ఈ అరోమా మిషన్ ద్వారా, అండ్ మోరోవర్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటే యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ద్వారా 2016 ఈ లావెండర్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ లావెండర్ రెవల్యూషన్నే పర్పుల్ రెవల్యూషన్ అని, లేదా వైలెట్ రెవల్యూషన్ అని, లేదా ఊదా విప్లవం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని దాదాపు 20 జిల్లాల్లో లావెండర్ సాగును అమలు చేస్తున్నారు. ఒకవేళ దాంట్లో మనం ప్రామినెంట్ని గమనించినట్టయితే కతువా, ఉదంపూర్, దోదా, శ్రీనగర్, బారాముల్లా ఇలాంటి ప్రాంతాల్లో ఈ లావెండర్ సాగునే జరుగుతోంది. ఈ మిషన్ కింద భాగంగా మొదటిసారిగా సాగు చేసిన రైతులకు ఉచితంగా లావెండర్ మొక్కలు అందజేశారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే వాళ్ళకి 1, అంతగా నాలెడ్జ్ లేదు, 2, వాళ్ళకి సపోర్ట్ లేదు. సో ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ఫార్మింగ్ చేస్తున్నారు అని అన్నప్పుడు దానికి సంబంధించి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సింది, ఫీజిబుల్గా చేయాల్సింది ప్రభుత్వం లేదా సంస్థలు. అందుకని ఈ మిషన్ కింద భాగంగా ఎవరైతే లావెండర్ని సాగు చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ లావెండర్ సాప్లింగ్స్ని ఫ్రీగా పంచిపెట్టారు. ఇంతకీ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ లావెండర్ రెవల్యూషన్? లావెండర్ పండుగ చేస్తున్నారు, లావెండర్ విప్లవం చేస్తున్నారు, బట్ ఎందుకు అసలు చేస్తున్నారు అంటే
దిగుమతి చేసుకునే సుగంధ నూనెల నుండి స్వదేశీ రకాలకు మారడం ద్వారా దేశీయ సుగంధ పంట ఆధారిత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో కూడా గమనించాం. ఒకవేళ మనం వేరే కంట్రీ మీద ఆధారపడ్డాం అనుకోండి, ఒకటి మనం ప్రతిసారి ఆ కంట్రీ మీద ఆధారపడాల్సి వస్తుంది, అండ్ సెకండ్ మన ఫారిన్ రిజర్వ్స్ డిప్లీట్ అయిపోతాయి, అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ ఎకనామిక్ పరంగా అంతగా డెవలప్ అవ్వలేం, వీ కాంట్ క్రియేట్ దట్ ఎకనామిక్ బూస్ట్ ఓవర్ హియర్ ఇన్ ఇండియా. అదే ఒకవేళ మనం లావెండర్ సాగే ఇక్కడ చేసినట్టయితే, ఒకటి రా మెటీరియల్ మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ దానికి సంబంధించి బెనిఫిట్ అయ్యేది కూడా ఇండియన్ ఫార్మర్స్, అండ్ రా మెటీరియల్ ఈజీగా అవైలబుల్ అవుతుంది కాబట్టి లాజిస్టిక్స్ పరంగా ఇండస్ట్రీస్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇండస్ట్రీసే ఆ అరోమాటిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాయి లేదా లావెండర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాయి కాబట్టి అప్పుడు ఇక్కడి నుంచి బయటికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ దట్ వే మన ఫారిన్ రిజర్వ్స్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది, అండ్ దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ రెవల్యూషన్ కాల్డ్ లావెండర్ రెవల్యూషన్. మరి లావెండర్ రెవల్యూషన్ అయితే చేస్తున్నాము, సో లావెండర్ అనే పువ్వు నుంచి చాలా వరకు ప్రొడక్ట్స్ తయారు చేయవచ్చు, బట్ అసలు ఇంతకు ఏమేమి ప్రొడక్ట్స్ వస్తున్నాయని గమనించినట్టయితే లేదా వాటికి వాల్యూ ఎంత ఉంది అని మనం గమనిస్తే, ప్రధాన ఉత్పత్తి అయిన లావెండర్ ఆయిల్ కనీసం లీటర్కి 10,000 రూపాయల ధర పలుకుతుంది. జాగ్రత్తగా గమనించండి, లీటర్కి 10,000 రూపాయలు, జస్ట్ ఇమాజిన్ 200 ఎకరాలు ఎన్ని లీటర్లు వస్తుందో. లావెండర్ నూనె నుండి వేరు చేసే లావెండర్ నీరు అగరబత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లావెండర్ ఆయిల్, మనం కనుక గమనించినట్టయితే లావెండర్ రూమ్ ఫ్రెషనర్స్ ఉంటాయి, లావెండర్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి, అలా లావెండర్ అగరబత్తులు ఉంటాయి. యూ సే ఇట్ అండ్ దే హ్యావ్ ఇట్. ఆ విధంగా లావెండర్ని ఎన్ని రకాలుగా ఉత్పత్తి చేయవచ్చో లేదా లావెండర్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో అన్ని రకాలుగా ఉపయోగించుకుంటూ టు బ్రింగ్ ద అల్టిమేట్ బెనిఫిట్ టు ద ఫార్మర్స్ అండ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లావెండర్ ఇండస్ట్రీ. అలానే పువ్వుల నుండి స్వేదనం తర్వాత ఏర్పడిన హైడ్రోసోల్ సబ్బులు మరియు ఫ్రెషనర్లు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. మనం ఇందాక గమనించాం, యూ సేడ్ వి హ్యావ్ ఇట్ అన్నట్టు లావెండర్ సబ్బులు, లావెండర్ పర్ఫ్యూమ్స్, లావెండర్ రూమ్ ఫ్రెషనర్స్, ఇలా ఎక్కడెక్కడైతే లావెండర్ను ఉపయోగిస్తారో ఆ లావెండర్ని అక్కడక్కడ ఉపయోగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ వై, అసలు ఇంతకు ఎందుకు చేస్తున్నారు ఈ లావెండర్ రెవల్యూషన్? ఒకసారి మనం గమనిస్తే 2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేయాలనే ప్రభుత్వం విధానంతో సమకాలీకరించబడింది. అంటే 2022 కల్లా డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అని కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకుంది. రైతులకు ఏదైతే ఆదాయం వస్తుందో దానికి కనీసం రెట్టింపు చేయాలి అని. మరి మనం ఇందాకే గమనించాం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రైతులు ఎక్కువగా వాళ్ళు ఫార్మింగ్ చేయట్లేదు అని, బికాజ్ వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, వాళ్ళకి ఏం గ్రో చేయాలో తెలియట్లేదు, అండ్ బికాస్ ఆఫ్ మెనీ అదర్ రీజన్స్. ఆ విధంగా ప్రభుత్వం ఏం చేసింది, అందుకని వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ మీరు లావెండర్ని గ్రో చేయండి అండ్ లావెండర్కి వాల్యూ ఎక్కువగా ఉంది. ఇందాక మనం గమనించాం, లీటర్ లావెండర్ ఆయిల్కి 10,000 మార్కెట్ వాల్యూ ఉంది, అందుకని మీరు లావెండర్ని గ్రో చేయండి, తద్వారా మీ ఇన్కమ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ 2022 డబలింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి ఈ రెవల్యూషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది రైతులు మరియు వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు జీవనోపాధిని అందించడంలో సహాయపడుతుంది, అలానే స్టార్టప్ ఇండియా ప్రచారానికి ఇంకా ప్రోత్సాహనిస్తుంది. బికాజ్ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఫార్మర్స్ కాదు, కొంతమంది కంపెనీ ఓనర్స్ కూడా ఉన్నారు, కొంతమంది స్టార్టప్ ఓనర్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు స్టార్టప్కి సంబంధించి గమనించినట్టయితే మన భారతదేశంలో స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఉంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశానికి సంబంధించి లేదా ఒక్కొక్క రంగానికి సంబంధించి ఎన్నో కొత్త కొత్త నూతన విప్లవాలను తీసుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు లావెండర్ అనేది ఈజీగా దొరుకుతుంది కాబట్టి లావెండర్కి సంబంధించి మనం కొత్త కొత్త ప్రొడక్ట్స్ని తయారు చేయవచ్చు. కొంతమంది లావెండర్కి సంబంధించి కాస్మెటిక్ ప్రొడక్ట్స్ తయారు చేయవచ్చు, కొంతమంది లావెండర్కి సంబంధించి కొత్త కొత్త రకాలైన రూమ్ ఫ్రెషనర్స్ తయారు చేయవచ్చు, లేదు లావెండర్కి సంబంధించి ఏదైనా కొత్త సాంకేతికతను కూడా ఉపయోగించవచ్చు. ఏదైతేనేం, ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రొడక్ట్ అవైలబుల్గా ఉంది కాబట్టి, ఇన్పుట్ అవైలబుల్గా ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నాము అనే దాని మీద మొత్తం ఆధారపడి ఉంటుంది. అందుకని జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫార్మర్స్, స్టార్టప్ వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్. మరి మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో గమనించినట్టయితే సిఎస్ఐఆర్, ఐఐఎం అనే ఇన్స్టిట్యూట్, ఐఐఎం అంటే తెలుసుకున్నాం కదా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని, ఈ రెండు సంస్థలు అరోమా మిషన్ ద్వారా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు 2016 సంవత్సరం నుంచి అని. ఇంతకీ అరోమా మిషన్ అంటే ఏంటి? మామూలుగా అరోమా అంటే స్మెల్, పర్ఫ్యూమ్. ఈ మిషన్ గమనిస్తే సిఎస్ఐఆర్ అరోమా మిషన్ సుగంధ పరిశ్రమ మరియు గ్రామీణ ఉపాధి వృద్ధికి ఆజ్యం పోయడానికి వ్యవసాయం, ప్రాసెసింగ్ మరియు ఉత్పత్తి అభివృద్ధి రంగాల్లో కావలసిన పరివర్తనాత్మక మార్పును సుగంధ రంగంలో తీసుకురావడానికి ఉద్దేశించబడింది. అంటే అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి, అగ్రికల్చర్ ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే రెవల్యూషనరీ చేంజెస్ రావాలో, అండ్ మరీ ముఖ్యంగా సుగంధ పరిమళాలు, ఈ పర్ఫ్యూమ్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ చేంజెస్ని తీసుకురావడానికి ఈ అరోమా మిషన్ను చేపడుతున్నారు.
ఈ అరోమా మిషన్ లో భాగంగా ఫేజ్ 1 ఫేజ్ 2 గా డివైడ్ చేసి ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ లో తెలుసుకున్నట్టుగా 75,000 మందికి ఈ అంశానికి సంబంధించి శిక్షణ అందించారు. అలానే సుగంధ పరిశ్రమ ద్వారా చాలా డిమాండ్ ఉన్న ముఖ్యమైన నూనెల కోసం సుగంధ పంటల సాగును ఈ మిషన్ ప్రోత్సహిస్తుంది. అండ్ వన్ అమాంగ్ దమ్ ఈజ్ లావెండర్. సో భవిష్యత్తులో కేవలం లావెండర్ కాకుండా మిగతా పంటలకు కూడా ఊతను లభించే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇట్స్ జస్ట్ లావెండర్. అండ్ ఇన్ పర్టికులర్ గా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా దీన్ని పండిస్తున్నారు. మరి ఈ ప్రోగ్రామ్ కి నోడల్ ఏజెన్సీ ఎవరు, అంటే హూ ఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అంటే, నోడల్ ల్యాబొరేటరీ సిఎస్ఐఆర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ సిమ్యాప్, ఇది లక్నోలో ఉంది. ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ కలిపి ఈ అరోమా మిషన్ అనేది కండక్ట్ చేస్తున్నాయి. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్స్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకా కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా, ఇలాంటి సబ్జెక్టులకు సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా, అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.